5 years. ఐ థింక్ జవహర్ నగర్ ఘటన తర్వాత మరలా ఇటువంటి ఘటనకు సంబంధించి వీడియో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అసలు అనుకోవాలి. చాలా చాలా బాధాకరం. మన తెలంగాణలో మన హైదరాబాద్లో హైదరాబాద్ నడిబడినటువంటి ఎర్రగడ్డ మానసిక వైద్యశాల, మనకు అర్థమయ్యే భాషలో పిచ్చి హాస్పిటల్. నిజం చెప్తున్నా, అక్కడికి వచ్చినంత పిచ్చర్ కదా. ఫస్ట్ ఇది మీరు తెలుసుకోండి, మానసికంగా హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్ ఉన్నా ఏదైనా భయపడుతున్నా అవన్నీ కూడా మానసిక సమస్యలే. ఫస్ట్ మన సమాజంలో ఉన్నటువంటి బుర్రలోంచి ముందు తీసి పడేసేయండి. సైకాట్రిస్ట్ని కలుస్తున్నాడు అంటే పిచ్చడు అన్నట్టు దయచేసి అనుకోకండి. మానసిక సమస్యలు బోల్డ్ అండి. నాకు కూడా ఉంటాయి, మీకు ఉంటాయి, ఊరికైనా ఉంటూనే ఉంటాయి మానసిక సమస్యలు అని మనిషి అన్నాడు అన్నాడు. బట్ అవి సివియర్ అవుతూ ఉంటే అప్పుడు డాక్టర్ దాకా వెళ్ళాల్సి ఉండేది. కొంతమంది అసలు వెళ్లకుండానే ఏదో చేస్తూ ఉంటారు. సరే, పాయింట్కి వస్తున్నా. ఎర్రగడ్డలో మానసిక వైద్యశాలకి ఖమ్మం నుంచి ఒక మహిళని తీసుకుని కుటుంబ సభ్యులు వచ్చారు. ఆమె వయసు 41 సంవత్సరాలు. నేను గతంలో మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశాను. నీట్గానే ఉంటాయి అన్నీ. మరి ఆమె ఎందుకు యూరిన్కి వెళ్ళాలి అంటే వెళ్ళు అన్నారు. ఆ పక్కన చెట్లు పొదలు అంటే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఇంకో పేషెంట్ ఉన్నాడు. వాడి వయసు 21 సంవత్సరాలు. వాడితో పాటు వాడి అటెండర్ ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిపి ఇంకేమి మీద బలత్కారం చేయబారట. బాబా ఎంత దారుణం చూడండి. అసలు మానసిక వైద్యశాలలు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి పేషెంట్ల మీద అటెంప్ట్లు జరిగాయని చెప్పేసి రేప్ అటెంప్ట్లు న్యూస్లో విన్నాం. ఏమి పేషెంటు జస్ట్ యూరిన్కి వెళ్ళింది, ఇంకొకళ్ళు పేషెంటు వాడు అటెండర్ ఉండేసేసి ఆమె మీద బలత్కారం చేయబోతే ఎలాగో తప్పించుకొని వచ్చేసింది. ఈలోపు ఆమె బంధువులు గమనించేసి ఇంట్లో ఉన్న వాళ్ళ ఆతోటి వచ్చి గమనించి అడిగి వెళ్తే వాళ్ళు పరిగెడతం చూస్తున్నారు. ఏమని జరిగింది అంటే నిన్నట్టు బలత్కారం చేయబోయారని చెప్పేసి చెప్పాను. ఈలోపు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం గుమ్మిగూడారు. ఇక ఇమీడియట్గా హాస్పిటల్ సూపర్ ఏంటి అక్కడే ఉంటారు వాళ్ళంతా కూడా. అతను వచ్చాడు, ఏం జరిగిందని మొత్తం చెప్పున్నారు. మరి ఏం చేద్దాం, అమ్మ కేసు పెడదాం. వద్దు సార్, వద్దు కేసు వద్దు, ఏం వద్దు, ఇప్పుడు ఉన్న సమస్యలు చాలు మాకు. మాకు పోలీసులు చుట్టూ కొట్టు చుట్టూ మా వల్ల కాదు, జరిగింది ఇది మీకు చెప్తున్నాం. మా అమ్మాయి సేఫ్, మా మనిషి సేఫ్గానే ఉంది. ఇక మీద ఇటువంటి జరగకుండా చూసుకోండి, మేముగా కేసు అయితే పెట్టాం బాబు అని చెప్పేసి వాళ్ళ మనిషిని చూపించుకొని ఆసుపత్రిలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకో వాళ్ళు. ఏంటండి అసలు ఏం జరుగుతుందండి, ఇంత దారుణమా? ఆసుపత్రిలో మరుగుదొడ్లు లేవా? ఈ చెట్లు తుప్పలు అసలు ఇవేంటి? ఒకవేళ ఉన్నా కానీ అక్కడ ఎవడ పెడితే వాడి నుండి ఈ రకం చేయటం ఏంటి? పట్ట పగలు దారుణం అసలు నిజంగానే. అత్యాచారాలు ఏంటి, హత్యలు ఏంటి, చాలా జరుగుతున్నాయి తెలంగాణలో, హైదరాబాద్ చుట్టుపక్కల. బట్ ఏపీతో కంపేర్ చేస్తూ ఊరు డిస్కస్ చేయట్లేదు. అండ్ రాజకీయాల గురించి బీజేపీ కాంగ్రెస్ వీళ్ళంతా మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాడు అదే మాట్లాడుతుంటే గృహలక్ష్మి అని అదని ఇదని ఆ పథకాల గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ ఊరు డిస్కస్ చేయట్లే. డిస్కస్ చేయాల్సింది ఇవ్వండి, శాంతి భద్రతలు ఇవ్వండి, ప్రజలకు రక్షణ ఏదండి? చాలా చాలా బాధాకరం.